తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగా ఉన్నటువంటి 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఈరోజు తెలంగాణ గవర్నర్ భర్తీ చేశారు. దానిలో భాగంగా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా జర్నలిస్ట్ ఆలీ ఖాన్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కోదండరాం మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోదండరామ్కి కీలక పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించి క్యాబినెట్లోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా తెలంగాణలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అధిష్టానంతో ఇదే విషయంపై చర్చించారు. త్వరలోనే ఎమ్మెల్సీగా కోదండరామ్కి అవకాశం కల్పించే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భర్తీ విక్రమార్క ఇద్దరు కూడా తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశారు. కలిసి ప్రభుత్వ ప్రతిపాదనని గవర్నర్కి తెలియజేశారు. గవర్నర్ కూడా దానికి సంబంధించి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకొని 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను కూడా భర్తీ చేశారు. మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ పక్కన పెడితే వారందరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గౌరవించే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రొఫెసర్ కోదండరాముకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్కు తీసుకునే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం తెలంగాణలో చూడవచ్చు.